రోటరీ క్లబ్ల ద్వారా విస్తృత సేవలు. కాకినాడ జిల్లా తునీపట్నం రోటరీ క్లబ్ సభ్యులు చెక్క కామాక్షి రోటరీ ఫంక్షనల్ నందు ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిస్ట్రిక్ట్ గవర్నర్ ఆర్టిస్ట్ 3020 ఏఎస్కేవి భాస్కర్ రాయ్ విచ్చేశారు. గవర్నర్ భాస్కర్ రాయ్ మాట్లాడుతూ రోటరీ క్లబ్ సేవలు మరవలేనివని, రోటరీ క్లబ్ వారు ఆర్కే నగర్ స్కూల్కి మరియు సత్యవరం స్కూల్కి 10 బెంచీలు, పెద్ద బాలశిక్షణ, వివేకానంద పుస్తకాలు ఇవ్వడం జరిగిందన్నారు. డిస్ట్రిక్ట్ గవర్నర్, ఫండ్ $1,60,000 ఉందని, మంచి ప్రాజెక్టు ఉంటే మనం ముందుకెళ్లి మరిన్ని సేవలు చేద్దామని అన్నారు. రోటరీ క్లబ్ ప్రసిద్ధి చెందిన రోటరీ ఇంటర్నేషనల్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన సామాజిక సేవా సంస్థ. రోటరీ 3020 శ్రీకాకుళం నుండి కృష్ణా జిల్లా వరకు విస్తరించి ఉంది అని, 85 క్లబ్స్, 5,700 మంది సభ్యులు ఉన్నారని తెలియజేశారు. పోలియో మహమ్మారిని దరిద్రి నుండి పూర్తిగా తొలగించటకు ప్రయత్నిస్తున్న అంతర్జాతీయ సంస్థ గత 3 సంవత్సరాల్లో 40,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని తెలియజేశారు. పోలియో నిర్మూలన కోసం ఈ సంస్థ సెక్యులర్ పద్ధతిలో అన్ని జాతులు, మతాలు, కులాలు, తెగలు మొదలైన విభేదాలు లేకుండా సంఘసేవ చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ ఎన్ సాయిబాబా, సెక్రటరీ ఎం నాగసురేష్, కోశాధికారి కె ఈశ్వర్, గణేష్, అసిస్టెంట్ గవర్నర్ భూషణం, రోటరాక్ట్ క్లబ్ ఆఫ్ యంగ్ లీడర్స్ అధ్యక్షులు రోటరాక్ట్ పార్థసారథి, రోటరాక్ట్ క్లబ్ ఆఫ్ సభల అధ్యక్షురాలు రోటరాక్టర్ లహరి, రోటేరియన్లు, రోటరాక్టర్లు తదితరులు పాల్గొన్నారు. పోలియో అనేది ఒక మహమ్మారి, సుమారు 3 దశాబ్దాలుగా మనం పీడిస్తుంది. రోటరీ ఇప్పటిదాకా 40,000 కోట్ల రూపాయలు ఆ పోలియో డ్రాప్స్కి, ఇమ్యునైజేషన్ గురించి ఖర్చు పెట్టింది. ఇది ఏ గవర్నమెంట్ చేసింది కాదు. మీరు పోలియో డ్రాప్స్ చూస్తే అది రోటరీ దగ్గర నుంచే రావాలి. 1979లో ఫిలిప్పైన్స్ అనే దేశంలో సుమారు 30 లక్షల మందిని ఇమ్యునైజ్ చేసి చిల్డ్రన్ని ఈరోజు డిస్ట్రిక్ట్ గవర్నర్గా అధికారిక పర్యటనలో భాగంగా రోటరీ క్లబ్ ఆఫ్ తునీకి విచ్చేయడం జరిగింది. పొద్దున 9 గంటలకి అనకాపల్లి నుంచి రావడం, వెంటనే శ్రీప్రకాష్ ఇన్స్టిట్యూషన్స్లో రోటరాక్ట్ క్లబ్ ఆఫ్ యంగ్ లీడర్స్, రోటరాక్ట్ క్లబ్ ఆఫ్ సభల వాళ్ళందరినీ కూడా ఉద్దేశించి శ్రీప్రకాష్ ఇన్స్టిట్యూషన్స్ అధినేత, అలాగే మన రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ సతీష్ గారు, సెక్రటరీ సురేష్ గారు, ఏజీ శెట్టి నాగభూషణం గారు అందరూ కూడా వాళ్ళని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. 1,00,000 అవుతుంది. అది కూడా రోటరీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషను, రోటరీ క్లబ్ ఆఫ్ తుని జాయింట్ ఆధ్వర్యంలో ఈ టాయిలెట్ బ్లాక్స్ కూడా నిర్మాణం జరిగింది. ఇది ఇప్పటిదాకా తుని రోటరీ క్లబ్ ద్వారా చేసిన విశేషాలు. మీ అందరికీ తెలుసు, రోటరీ డిస్ట్రిక్ట్ 3020 శ్రీకాకుళం నుంచి కృష్ణా డిస్ట్రిక్ట్ దాకా విస్తీర్ణమై ఉంది. దాంట్లో సుమారు 85 క్లబ్స్, 5,700 మంది రొటేరియన్స్ ఉన్నారు. ఈ ఏడాది గర్ల్ ఎంపవర్మెంట్, ఉమెన్ ఎంపవర్మెంట్ అని 2 ప్రోగ్రామ్స్ కింద పెట్టుకున్నాం. మా జెన్నిఫర్ జోన్స్ గారు వరల్డ్ ప్రెసిడెంట్ గారు అభ్యర్థులు. మేము December 8 నుంచి 11 తారీఖు దాకా రోటరీ ఇన్స్టిట్యూట్ అనేది విశాఖపట్నంలో జరుగుతుంది, హోటల్ రాడిసన్ వ్యూలో. దానికి ఇండియా నుంచి అంతా పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్ అందరూ కూడా, దేశంలో ఉన్న పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్ అందరూ కూడా అటెండ్ అవుతారు. ఈ ఆడపిల్లలకి ఇది చేస్తే బాగుంటుంది అన్నది నిర్ణయించుకుంది. అదే కాకుండా రోటరీలో రకరకాల ఏరియాస్ ఆఫ్ ఫోకస్ ఉన్నాయి. తల్లి పిల్లల హెల్త్, చైల్డ్ కేర్, అలాగే ఎంపవరింగ్ లోకల్ కమ్యూనిటీస్, అంటే చిన్న చిన్న వ్యాపారాలని మనం సపోర్ట్ చేస్తూ రోటరీ వాళ్ళకి చేయూతిచ్చి ఒక పెద్ద వ్యాపారం కింద స్కేల్ చేయడం, పీస్ అండ్ రెజల్యూషన్ కాన్ఫ్లిక్ట్, వాటర్ శానిటేషన్ అండ్ హైజీన్, బేసిక్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ, ఇవన్నీ కూడా రోటరీ ఏరియాస్ ఆఫ్ ఫోకస్ కింద గ్రహించి మమ్మల్ని అందరినీ కూడా ఏ తీసుకెళ్ళారు. దాంట్లో 4 సంవత్సరాల్లోనూ $450 మిలియన్ రోటరీ వెచ్చించింది. తర్వాత మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్, మీ అందరికీ తెలుసు, బిల్ గేట్స్ మంత్రముగ్ధుడై రోటరీ చేసి ఇనిషియేటివ్స్ అన్నింటిని కూడా జాగ్రత్తగా మెచ్చుకుని, మీరు రానున్న 3 సంవత్సరాల్లో మీరు $1 కనుక ఫౌండేషన్కి ఇస్తే నేను $3 ఇస్తానని చెప్పి ఒక మ్యాచింగ్ ఛాలెంజ్ రైజ్ చేశాడు. దాంట్లో భాగంగా $450 మిలియన్ రైజ్ చేయమంటే
మన వాళ్ళు 518 మిలియన్స్ రొటేరియన్స్ రేజ్ చేశారు వాళ్ళ సొంత డబ్బులు. తద్వారా బిల్ గేట్స్ గారు వాళ్ళు ప్రామిస్ చేసిన ప్రకారం 1,600 మిలియన్ డాలర్స్ రోటరీ ఇంటర్నేషనల్ కూడా ఖర్చు చేయడం. ఇదంతా కూడా చాలామంది పాత్రికేయ మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు అందరూ కూడా ఇదంతా గవర్నమెంట్ సప్లై చేస్తున్నారు.